కోర్టులో ఇవాళ 87 సంవత్సరాల కింద కట్టిన కోర్టు ఇవాళ చెక్కు జెదరకుండా ఉన్న పరిస్థితిలో ఉన్నది. మరి ఇవాళ అధికార పార్టీ నాయకులైతే ఏంది, ఇక్కడ శాసనసభ్యుడైతే ఏంది, మరి 4 కోట్ల రూపాయల ఇక్కడ శాంక్షన్ తీసుకొచ్చి 4 కోట్ల బిల్లింగ్ శాంక్షన్ చేయించి సమత్రం సమత్రనర కాక ముందుకే ఇయాల నాణ్యత లోపం వల్ల ఇవాల బిల్లింగ్ మొత్తం పలు చోట్ల మొత్తం కారణం జరుగుతుంది. మరియు బాత్రూములు అయితేంది ప్రతి ఒక్క విషయంలో నాణ్యత లోపం వల్ల ఇక్కడ మరి ఇక్కడ సంబంధిత అధికారులైన ఏ అయితేంది బి అయితేంది మరి ఏం చేస్తాంలో. మరి మీరు అధికార పార్టీకి కొమ్ము కాస్తాంలా ఇంజనీర్కు మరి మీ కమిషన్లకు కకృతిపడి ఇంత పెద్ద న్యాయస్థానం నర్సంపేటలో ఉన్న కోర్టు మరి 100 సంవత్సరాల కింద కట్టిందో అట్లున్నది. మరి మీ కమిషన్లకు మీ కాంట్రాక్టర్లకు కకృతిపడి ఇయాల న్యాయ వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేయాలని చేస్తాను. మరి స్థానిక ఎమ్మెల్యే మరి మీ కళ్ళు కనపడతలేవా, మరి ఈ యొక్క స్థానిక కాంట్రాక్టర్లకు ఎందుకు ఇట్లా కొమ్ముగాస్తాను అని మేము కాంగ్రెస్ పార్టీ నుండి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క కాంట్రాక్టే కాదు నర్సంపేటల ప్రతి ఒక్క కాంట్రాక్టులు కూడా నాణ్యత లోపం ఉన్నాయి. మేము మరి ఈ యొక్క ఆర్ఎండ్బి మీద మీ ఇక్కడ ఇంజనీర్ల మీద మేము రేపు అన్న ఎల్లుడన్న రేపు ఎస్సీ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఈ యొక్క కాంట్రాక్ట్ అయినా ఒక బిల్డింగ్ల మీద కానీ ఈ యొక్క నాణ్యత లోపం మీద కానీ మేము మీరు ఇమ్మీడియట్లీ ఇక్కడ అవినీతి పరమైన ఒక ఈ బిల్లింగ్ల మీద మీరు న్యాయ విచారణ జరపాలని మేము కాంగ్రెస్ పార్టీ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ పేద బడుగు బలైన సామాన్యులకు ఎంతో కొంత న్యాయం జరుగుతుందంటే కోర్టుల ద్వారానే జరుగుతుంది. అలాంటి కోర్టులు కూడా నిర్మాణాలకు నిలువెత్తిన అవినీతి కనిపిస్తున్నది. ఇంచుమించు నిజాం కాలం నాడు కట్టిన బిల్డింగు ఇంతవరకు దాని లీకేజ్ లేదు, కురడం లేదు. 3 ఏళ్ల కింద మొదలుపెట్టి సంవత్సరం కింద పూర్తి చేసిన కోర్టు 7 కాడికి బీటలు వారి వర్షం పడితే ఒక సుక్క కూడా బయటికి వెళ్లకుండా కోర్టు అంతా జలమయం అయిపోయి చాలా దుర్భరమైన స్థితిలో ఉన్నది. మరి దానికి దాని వెనుక కాంట్రాక్టర్లు దాని వెనకాల ఏ ఉంటాడు, డి ఉంటాడు, ఎస్సీ ఉంటాడు, రమారమిగా 4 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి ఇంత దరిద్రం కన్స్ట్రక్షను ఎక్కడ చూడలేదు, చూడకూడదు కూడా. కనీసానికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు కాకుండా కట్టిన తెల్లారే ప్రతి రూము జల్లెడ పెట్టినట్టు కురుస్తున్నది. మరి ఈ అధికారులు కళ్ళు మూసుకొని నాణ్యత లోపంలో రాజీ పడి కన్స్ట్రక్షన్ చేయిస్తున్నారు. కనుక ఈ క్వాలిఫికేషన్ లేని ఇంజనీర్లని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేసి దాని మీద మళ్ళీ ఆ కోర్టుని ఇవ్వలేదో నామమాత్రంగా 2 ఏళ్ళ కింద కట్టి నామమాత్రంగా మళ్ళీ అలా సిక్స్ ఎంఎము 12 ఎంఎం కలిపి అది కూడా నాన్ రేట్ సిమెంట్ తోటి, క్వాలిటీ సిమెంట్ తోటి కాకుండా నాన్ రేట్ సిమెంట్ తోటి పోస్తున్నారు. అది కూడా మేము అక్కడ పోయి పరిశీలించడం జరిగింది. కనుక కాంట్రాక్టర్ని డిస్క్వాలిఫై చేసి ఆయన్ని బ్లాక్ లిస్ట్లో పెడుతూ మరి దానిపై పర్యవేక్షణ ఇంజనీర్ల మీద కూడా చర్య తీసుకొని వారిని కూడా సస్పెండ్ చేస్తూ దాన్ని నాణ్యత లోపించిన దాన్ని పునర్నిర్మాణించి మంచి దాన్ని పడేసి కూడా మళ్ళీ నిర్మించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మరి స్థానిక శాసనసభ్యులు నేను అది చేసినా ఇది చేసినా ఎన్నో పగడాలు వలుకుతూ ఉంటారు. మీరు చేయించిన నిర్మాణం ఏది మంచి ముందో సూచించండి. గత 50 ఏళ్ళ నుంచి చేసిన గత ప్రభుత్వాలు చేసిన నిర్మాణాలు అన్నీ కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ చెక్కు చెరువులు ఇక్కడ కూరలేదు. నువ్వు చేసినది వెజిటేబుల్ మార్కెట్ చూడబోతే ఆ స్థితిలో ఉన్నది, ఇవాళ కోర్టు చూడబోతే ఈ స్థితిలో ఉన్నది, ఇవాళ రోడ్డు చూడబోతే అద్వాన స్థితిలో ఉన్నాయి. కనుక మీరు చేసిన ఏ వర్క్ కూడా నాణ్యత లేదు. మరి దీని వెనకాల స్థానిక శాసనసభ్యుల గారి మరణం ఏమిటో వారు కూడా నూరు ఒప్పి బహిర్గతంగా చెప్పాలని, ఆ కాంట్రాక్ట్పై చర్య తీసుకొని ఇంజనీర్లపై చర్య తీసుకోవాలని ఉన్నత అధికారులని ఎస్సీ గారిని మేము కోరడం జరుగుతున్నది. ఈరోజు ఈ నాణ్యత లేని నిర్మాణాన్ని మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం.